చంద్రబాబు గారు మీరు చెప్పండి. ఈరోజు కర్ణాటకలో జరుగుతోంది, మిగతా ప్రదేశాల్లో జరుగుతుంది, ఇక్కడ మాత్రం స్వేచ్ఛ లేదు అనే పదం ఎందుకు వినబడుతుంది? ఇది అసలు ప్రజాస్వామ్యానికి మంచి ఇదేనా? నమస్కారం అండి లక్ష్మి గారు, మీకు ప్యానలిస్టులు అందరికి, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మాట్లాడమంటారా? మాట్లాడండి మాణిక్యరావు గారు, మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది. ఆ ప్రజాస్వామ్యం చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి మీద ఈరోజు పిచ్చి మొక్కలు బ్రతుకుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి మొక్కలు బ్రతుకుతా ఉన్నాయని ఎందుకన్నానంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఎవరిని పడితే వాళ్ళు ఎట్లా పెడితే అట్లా తిట్టేటువంటి పరిస్థితి, బూతులు తిట్టేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఎందుకు అంటున్నానంటే, ఈ రాష్ట్రంలో ఒక అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు తప్ప మిగతా ప్రజలు కాని ప్రతిపక్షాలు కాని రాజకీయ పార్టీలు కాని మాట్లాడటానికి లేదు, రోడ్డు మీదకి రావడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు, తమ హక్కు చెప్పడానికి లేదు, నిరసన వ్యక్తం చేయడానికి లేదు. ఇవన్నీ ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము చెప్పట్లేదు, మీరు గనక వచ్చి చూస్తే అర్థమవుతా ఉంటుంది. మంత్రి రోజా గారు బూతులు తిడతారు, అదే రోజా గారిని ఇంకొక మంత్రి, మాజీ మంత్రులు లేకపోతే మా పార్టీ వాళ్ళు ఎవరన్నా ఎందుకు మీరు ఇట్లా తిడుతున్నారు, మేము కూడా తిడతాం కదంటే ఈల మీద కేసులు కడతారు. ఎవరినైనా రేప్ చేస్తారు, ఆ రేప్ చేసినటువంటి, రేపు గురైనటువంటి వాళ్ళకి ఎవరైనా మద్దతు తెలిపి ఇది అన్యాయం కదా ఇట్లా రేప్ చేయటం తప్పు కదా అంటే మీరు మాట్లాడటానికి హక్కు లేదని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కడతారు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మిగతా వాళ్ళ గురించి, మిగతా మహిళల గురించి వైసీపీ వాళ్ళు విపరీతమైనటువంటి పరిభాష వాడతారు, దూషిస్తారు, అవమానిస్తారు. అదే గనక ఎవరైనా ఎందుకు మీరు ఎట్లా చేస్తున్నారని ప్రతిగా ఎవరైనా సోషల్ మీడియాలో కేసు పెట్టారంటే వాళ్ళని తీసుకెళ్లి ఏ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తారో తెలియదు. మొత్తం కూడా తిప్పి వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి చేసేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే మాణిక్యరావు గారు, ఎందుకు ఇవాళ ఇది తీసుకోవాల్సి వస్తుందండి? నిన్న కర్ణాటకలో జరిగిన దానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్ళా. వాళ్ళు ఒక ప్లేస్ తీసుకుంటున్నారు 29 రోజుల నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ పెద్ద ఎత్తున, అంటే వీకెండ్స్ అన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు, డైలీ యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళ తరహాలో చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడా కూడా వీళ్ళ మీద ఒక్క కేసు ఫైల్ అవ్వలేదండి, ఒక్క చోట పర్మిషన్ ఇవ్వము అని చెప్పలేదండి. అది ఇక్కడ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన అవనగట్లోకి వెళ్ళబోతూ కూడా అక్కడ రాళ్ళదాడి జరిగే అవకాశాలు ఉన్నాయి, ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా ముందే చెప్పి ఆ ప్రొటెక్షన్ తీసుకోగలిగారు. మీరేదన్నా కార్యక్రమాలు తీసుకోవాలంటే అరెస్టులు, ఎవరన్నా భూములు ఇస్తానంటే రైతుల మీద లాంటి పరిస్థితులు జరిగినాయని మీరు చెప్తున్నారు. లక్ష్మి గారు, నేను ఉదాహరణతో సహా చెప్తా ఉన్నాను. మీరు ఈ టాపిక్ డిస్కస్ పెట్టారు కాబట్టి నేను ఇదే మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు కూడా బూతులు దిట్టే కార్యక్రమం పెడితే మళ్ళా మేము ఊరుకునే పరిస్థితి లేదు. 7వ తారీఖు గుంటూరులో జనాగ్రహ ర్యాలీ, శాంతి ర్యాలీ అని పెట్టాం. మాకు 6వ తారీఖు గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఒక శాసన సభ్యుడు బర్త్డే. 6వ తారీఖు బర్త్డే అయితే కనీసం 1వ తారీఖు నుండి గుంటూరు సిటీ మొత్తం కూడా ఫ్లెక్సీలు కట్టారు. ఎక్కడా కూడా ఒక ఫ్లెక్సీ తొలగించలేదు. ఓకే, వదిలేసేయండి, మా ఫ్లెక్సీలు కట్టనే కూరు, వదిలేసేయండి. 2వది 6వ తారీఖు అన్ని కోడల్లో, గుంటూరులో ఉన్నటువంటి లాడ్జీ కోడలి, లేకపోతే శంకర విలాస్ సెంటర్, నార్త్ సెంటర్, బస్ స్టాండ్ అన్ని కోడల్లో విపరీతంగా తాగి డాన్స్ వేస్తూ తీరుమారులు పెట్టుకొని బ్రహ్మాండంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా అడ్డు తప్పట్లేదు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదనే సంగతి పక్కన పెట్టేసి మేము 5వ తారీఖు 7వ తారీఖు కార్యక్రమం చేస్తామని పర్మిషన్ కోసం మేము అప్లై చేసాం. 6వ తారీఖు అత్యంత ఉత్సాహంగా ఆ ఎంఎల్సీ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా తాగుతూ తీరుమారులతో విపరీతంగా చేసుకున్నారు. అదే 6వ తారీఖు డిఎస్పీగా ఉమా మహేశ్వర్ రెడ్డి ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు 6వ తారీఖు సాయంత్రం. రేపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాంతి ర్యాలీ ఏదైతే ఉందో దానికి అనుమతి లేదు. మేము అడిగాము దాని, నేను ఈ రోజు కదా 6వ తారీఖు జరిగింది, రేపు 7వ తారీఖు ఎందుకు లేదంటే, 7వ తారీఖు మేము 144 సెక్షన్, 30 యాక్ట్ని రెండింటి కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి లేదు, మాకెందుకు లేదు, నిన్న ఎందుకు ఇచ్చారని చెప్పేసి మాట్లాడితే దానికి పోలీసుల దగ్గర ఆన్సర్ లేదు. ఆ తర్వాత 7వ తారీఖు మేము అనేక రకాల అవరోధాలు ఎదుర్కొని ర్యాలీని నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి, మా మీద విపరీతమైనటువంటి కేసులు, లాఠీ చార్జీ,
అక్కడ ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఒక రోజు ముందు నుంచే మా ఇళ్ల దగ్గర కాపురాలు గాయటం, ఇవన్నీ జరిగింది. మీకు ఆంధ్రప్రదేశ్ లో తప్పితే మీరు చెప్పేట్టు కర్ణాటకలో కానివ్వండి, మీరు చెప్పేట్టు ఢిల్లీలో కానివ్వండి, మీరు చెప్పేట్టు తమిళనాడులో కానివ్వండి, అనేక రాష్ట్రాల్లో మీరు చెప్పేట్టు అనేక దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎక్కడా నిర్బంధాలు? అదే క్రమంలో ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడా కూడా నిర్బంధం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో మేము ఏదైనా కార్యక్రమం ఇస్తే మాకు మా ఇంటికి పేపర్ వస్తానికి 6 గంటలు అయింది, కానీ నైట్ 12 గంటల నుంచే పోలీసులు ఉండేటువంటి పరిస్థితి, ఎవరిని బయటకు రాని మేము ఎక్కడో తలదాచుకొని మా మేము కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా అదే పరిస్థితి. ఓకే, ఇవన్నీ కూడా ఛేదించుకొని మేము కార్యక్రమం పెట్టుకున్నాం అనుకో, ఆ కార్యక్రమంలోకి మా జనం విపరీతంగా ఉంటారు. పోలీసులు ఒక గుంపు నేర్చుకొని వస్తారు, ఓ వైసీపీ వాళ్ళని, వాళ్ళు జెండాలు పట్టుకుంటారు, మా మీటింగులకు వస్తారు, వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో చేసాలు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో అనేకమైనటువంటి మాయనార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా దగ్గరుండి పోలీసులు దాడులు చేపిస్తారు, అందరిలో అట్లాగే చేశారు, కేసులు కట్టారు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మేము పాదయాత్ర చేసుకుంటా వెళ్తే లోకేష్ గారు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆ పాదయాత్రలో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు దాడి చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మేము దాడి చేసామని మా కార్యకర్తలు జైలు పంపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి దాడి చేస్తారు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తారు. ఇంకా ప్రజాస్వామ్యం చచ్చిపోయిన తరగ ఏమనాలి మేడం మేము? రైట్ రైట్ మాణిక్యారావు గారు, మరి వేణుగోపాల్